ఇటీవల విజయనగరం జిల్లాలో గిరిజన బాలికపై అత్యాచారం చేసిన రాంబాబును తక్షణమే శిక్షించాలని మంత్రి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తక్షణమే రాజీనామా చేయాలని కురుపం న్యూస్వర్గ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం జేఏసీ నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గిరిజన బాలికపై అత్యాచారాలు చేసిన రాంబాబును తక్షణమే కఠినమైన శిక్షలు విధించాలని అలాగే గిరిజన శాఖ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి గిరిజన మంత్రిగా ఉన్నప్పటికీ గిరిజన బాలికలపై అత్యాచార ప్రయత్నం చేయడం చాలా దారుణమన్నారు. గిరిజనులకు న్యాయం చేయాలని మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసిన వివిధ పార్టీల వారికి, గిరిజన సంఘ నాయకులకి, అలాగే గిరిజన హరిజన బహుజనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు అందరూ కూడా ముక్తకంఠంతో న్యాయం వైపు నిలబడాలి కాబట్టి న్యాయం జరిగే వరకు పోరాడాలి కాబట్టి ఈ పోరాటం ముందుకు సాగాలి. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాట చెప్తుంటారు, పవన్ కళ్యాణ్ తప్పు చేసిన తల తెగేలాంటి చట్టం కావాలి అని చెప్పి. కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం పోకలు ఎలా ఉన్నాయంటే, నిందితులకి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి భరోసా ఇవ్వాల్సింది పోయి, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళని కాపాడే దిశగా ఈ చర్యలు ఉన్నాయి. ఎందుకంటే 1వ తారీఖున జరిగిన ఇన్సిడెంట్ కి ఈ రోజు వరకు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రాలేదంటే లోపాయికారిన ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. పుష్ప శ్రీవాణి గారు, మీరు గిరిజన శాఖ మంత్రిగా, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా చాలా పెద్ద స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిగా మీరు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి? ఈ ప్రాంతానికి రోడ్లు వేయలేరు, కనీసం మంచినీరు మీరు ఇవ్వలేరు, అలాగే కనీసం ఆరోగ్య పద్ధతి కల్పించలేరు, సరైన విద్య అందించలేరు, కానీ ఇవేమీ చేయలేరు సరికదా? ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు, సాటి గిరిజన బాలికకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎంత బాధ్యతాయుతంగా మీరు ఉండాలి? ఏదో కంటి తుడుపు చర్యగా అక్కడికి వెళ్ళి పరామర్శ చేసేసి మీడియా ముఖంగా 2 ముఖం మాట్లాడేసి అక్కడితో దూత మంత్రంగా వదిలేశారు. కానీ ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఆ రాంబాబు అనే వ్యక్తి మీ స్వగ్రామానికి చెందిన వ్యక్తి, మీ ఫ్లెక్సీలు మీ కటౌట్లు కట్టిన వ్యక్తి, ఒక రౌడీ షీటర్, 13 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి మీ పార్టీ కార్యకర్తగా ఎలా కొనసాగించారు? 13 కేసుల్లో ఉన్న అంటే జగన్మోహన్ రెడ్డిని మీరు మేబీ ఉదాహరణగా తీసుకున్నారేమో, ఆయనేమో 32 కేసులు ఉన్నాయి, ఈయనేమో 13 కేసులు ఉన్నాయి కదా, అందుకే మీరు మీ కార్యకర్తగా మీ నాయకుడిగా చలామణి చేయించారు ఇన్ని రోజులు కూడా. మాకు ఎక్కడ అనుమానం కలుగుతుందంటే, ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ మినిట్ ఫేస్బుక్ లో మీతో ఉన్న ఫోటోలు, మీ కట్టిన ఫ్లెక్సీలు అవన్నీ కూడా రిమూవ్ చేయించారు. ఎందుకు చేయించారు? ఒక బాధిత బాలికలకే మీరు న్యాయం చేయడానికి, అలాగే వివిధ సిద్ధాంతాలకు విధేయంగా ఏ పార్టీ వారైనా నిజమైన గిరిజనులందరూ కూడా ఇందులో సభ్యులే. ఈరోజు ఈ సంఘటనకు కారకుడైనటువంటి వ్యక్తి రాంబాబుని ఖచ్చితంగా ఉరి తీయాలి. ఎందువలనంటే ఆయన కరుడు కట్టిన నేరగాడుగా సుమారుగా 20 సంవత్సరాల నుంచి కూడా దాదాపు 14 కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు అలాంటి కరుగట్టిన వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాల్సినటువంటి అవసరం పోలీస్ శాఖ వారి తరఫున మ్యాజిస్ట్రేట్ అయిన కలెక్టర్ గారు, పిఓ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈనాడు ఈ సంఘటనకు బాధ్యులైన వెంటనే పోలీస్ శాఖను కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుచేతనంటే ఈ దుర్మార్గుడైనటువంటి వ్యక్తిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి మన సబ్ ఇన్స్పెక్టర్ గారిని, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని, డిఎస్పీని, ఎస్పీని కూడా సంఘపరంగా మా గిరిజన జాతి యావత్తు కూడా పార్టీలకు అతీతంగా వారిని అభినందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వ పెద్దైనటువంటి
ప్రభుత్వ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యురాలుగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బాబుల పుష్పశ్రీ వారిని మేము ఆమె ఉదాసీన వైఖరిని ఖచ్చితంగా ఎండగడుతూ ఉన్నాం. ఈరోజు పోలీసు వారే కాకుండా ఈనాటి ఈ సంఘటనకు మొట్టమొదటిగా స్పందించింది కురుపాం స్థానిక ప్రెస్ సోదరులందరికీ కూడా జేఏసీ తరఫున పేరు పేరున వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అయ్యా, నేను ఒకటి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఈ సంఘటన విషయంలో ప్రతి ఆదివాసీ కాదు, ప్రతి వ్యక్తి ప్రతి పౌరుడు కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గాల్లో దాదాపు ఈ స్వాతంత్రానంతరం ఏ సంఘటనకు కూడా పార్టీలకు అతీతంగా స్పందించినటువంటి దాఖలాలు లేవు.